ఇక్కడికొచ్చేమేంటి? అంతా పిల్లలు పైగా వికలాంగులు, ఇక్కడే వసూలు అవుతుంది. చెప్తా సెక్యూరిటీ, మీరు ఇక్కడే ఉండండి. నువ్వు కూడా చిల్డ్రన్. ఒక లెక్చరర్గా పనిచేస్తూ తన జీవితాన్ని సంఘసేవకు అర్పించిన మేడం సరోజన గారి పేరు వినని వారుండరు. ఈవేళ వికలాంగులైన పిల్లల కోసం మన సంస్థ చేస్తున్న సేవను గుర్తించి వారిక్కడికి వచ్చారు. వారికి స్వాగతం పలుకుతూ వారిని రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మన దేశంలో ఎందరో ప్రఖ్యాతులైన స్త్రీలు జన్మించారు. నాయకురాలు నాగమ్మ, మగువ మంచాల, రాణి రుద్రమదేవి, ఝాన్సీ రాణి, వీళ్ళంతా ఏం మాట్లాడారు? ఏమీ మాట్లాడలేదు, చేసి చూపించారు. అదే నేను చేయదలుచుకున్నాను. ఇంతవరకు మేము అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు 1,52,322 రూపాయలు. ఆ డబ్బుని మా మహిళా సంఘాల అన్నిటి తరఫున ఈ సంస్థకి విరాళంగా ఇస్తున్నాను. ఇవాళ మేడం సరోజిని గారి ఇక్కడికి వస్తున్నారని తెలియగానే మేమంతా చాలా సంతోషించాం. కానీ ఇంత త్యాగబుద్ధితో ఇంత పెద్ద విరాళాన్ని ఇస్తారని మేము అనుకోలేదు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని హామీ ఇస్తున్నాం. నేటి సార్ డబ్బేది? అదే సార్ దొరికింది. ఇదా మిస్టర్ రాయుడు గెస్ట్ లైన్ హోటల్ కానిస్టేబుల్, ఈ రాయుడు గారి హోటల్లో మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. ఏమిట? లోపల మీటింగ్ లో ఉందే మేడం సరోజిని. అది మేడం సరోజిని కాదు సార్, అదంతా నాటకం, బూటకం సార్. నీకెలా తెలుసు? నా దగ్గర రుజువు ఉంది సార్, చూపిస్తాను. ఎవడో కొట్టేశాడు సార్. నీది కొట్టేశారు? ఈ ఏరియా అంతా ఇంతేనయ్యా. ఇప్పుడు ఒక పిక్ పోకెట్ గాని పట్టుకున్నాను. వాడు లాకెట్ కొట్టలేదు, పోకెట్ కొట్టలేదు, నెగిటివ్స్ కొట్టేశారు. నెగిటివ్స్? ఎవరో రాయుడు ఒకట ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాడట. పంపించేసలే. ఇదిగో ఈ పోకెట్ అయినా జాగ్రత్త. వస్తానండి. చాలా సంతోషం సరోజనయ్య గారు, మీరు మా సంస్థ చేస్తున్న సేవను గుర్తించి అంత డబ్బు విరాళంగా ఇచ్చినందుకు మినీ మినీ థ్యాంక్స్. ఇందులో నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఉందండి, ఏదో నాకు చేతనైంది చేశాను. అలా అనకండి, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. వస్తానండి. సెక్యూరిటీ హలో మిస్ సాంద్ర. నువ్వా? నువ్విందులోకి ఎలా వచ్చావు? చెప్తా, చెప్పినట్టు పోనీ. అబ్బో దిగో దిగో. ఏమిటి? ఒక్కసారి అటు చూడు. నేనెంతో కష్టపడి ఒక ప్లాన్ చెప్తే ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో దానం చేస్తావా? మర్యాదగా నా డబ్బులు నాకు తెచ్చిచ్చేయి, లేకుంటే వీళ్ళే నీ అంతు చూస్తారు. మన కలెక్షన్ ఎంత? ఎంత? 3.5 లక్షలు. అందులో అక్కడ నేను ఇచ్చిందంత లక్షన్నరే. ఆ మిగిలిన 2 లక్షలు చిరసగం పంచుకుందాం అనుకుంటే వీళ్ళని తెలిస్తే ఇప్పుడు వీళ్ళు వాటాడితే బుద్ధిలేదు. మీరు కొంచెం అవతలకి వెళ్ళండి రా. Go!
ఫాలోనా? ఎవడే ఫాలో? మేడాన్ని బెదిరిస్తే డబ్బులు ఇస్తారని చెప్పావా? అదో తప్పించిన పోయింది. ముందు ఫాలో అవ్వండియా, దాన్ని పట్టుకుంటేనే డబ్బు తుక్కురేకపోతుంది. దానివల్లనే వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయన్న సంగతి మీ అందరికీ తెలియని విషయం కాదు. మనం మన వ్యాపారాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయాలను చర్చించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. యుసి, వ్యాపారం అనేది ఒక పెద్ద కళ. ఇన్ఫాక్ట్ జపాన్ చాలా చిన్న దేశం అయినా పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా ఉండి అమెరికా వంటి పెద్ద దేశాన్నే వ్యాపార రంగంలో అధిగమించింది. మీరేమంటారు మిస్టర్ శంకర్? జపాన్ ఈనాడు ఇంత ఉచ్చ స్థితిలోకి రావడానికి కారణం ఏమిటి? కేవలం పబ్లిసిటీయే. అది ఉత్పత్తి చేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఇచ్చుకున్న పబ్లిసిటీయే ప్రధాన కారణం. సిటీస్లో ఉన్నా, విలేజెస్లో ఉన్నా అడ్వర్టైజ్మెంట్స్ ప్రభావం సోకని వారు ఎవరూ లేరు. అడ్వర్టైజ్మెంట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిక్సర్ ఆఫ్ ఆర్ట్, సైన్స్, టెక్నాలజీ అండ్ ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ స్పీక్? Yes. దేశాభివృద్ధికి వ్యాపార ప్రకటనలు ముఖ్యం కాదని ఎవరు అనరు, కానీ బాధ్యతారహితంగా ఆడదాన్ని కించపరిచే విధంగా ఉండటం సమాజానికి చేటు అని మీరు గుర్తించాలి. ఎవరమ్మా నువ్వు? ఒక స్త్రీ. ప్రకటనల్లో స్త్రీకి జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు ప్రతి స్త్రీకి ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, సబ్బుల అమ్మకానికి ఆడది హొయ్యలు వలక మోస్తూ నురగల్లో స్నానం ఆడాలా? ఏ మగవాళ్ళు స్నానం చేయరా? సిగరెట్లు, తాగుళ్ళు, ఆఖరికి మగవాళ్ళ గడ్డాలు తీసుకునే బ్లేడ్లకు కూడా అన్నిటికీ అమ్మాయిలే అవసరమా? అదే అర్థనగ్నంగా ఇలాంటివన్నీ కప్పిపుచ్చి ప్రకటనల్లో ఉన్న గొప్పతనాల గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నారే, ఇది అన్యాయం. హలో, you have no business to interfere. This is a private conference. But this is public issue. This is too much. Yes, ekkuga maatladte police complaint ivvalsi ostundi. I don't care. Ee meeting lo nenu cheppadalchukunte cheppi teertanu. Meeru em chesina sare paiki teliyakunda aada vallaki ento anyayam jarige advertisement lu gurinchi cheppamantara? Pressure cooker lakaithe aada vallani, scooter lakaithe magavanni chuputara? Ante nee sthanam vanti ille ani aada dani brain wash cheyadama? Insurance company lu kodukaithe chaduvukani, koodurukaithe pellikani bhima cheyamantai? అంటే ఏంటి మీ ఉద్దేశం? కూతురు చదువుకు పనికిరారా? ఇది మహిళా లోకానికి జరుగుతున్న అవమానం, అన్యాయం. తక్షణం మీ నీచమైన పబ్లిసిటీ పద్ధతి ఫుల్ స్టాప్ పెట్టండి. ఉద్యమం తప్పదు. ఏం జరిగింది? ఈవిడెవరో లోపలికి వచ్చి మీటింగ్ జరగకుండా గొడవ చేస్తోంది. ఏమిటమ్మా, ఏమిటి అల్లరి? ఏమిటి ఎందుకు నేను మీకు చెప్పను. నా అల్లరి కావాల్సిన కారణాలేవో నాకు తెలుసు. మీకు కావాలంటే అరెస్ట్ చేసుకోండి. అయితే పదండి. థ్యాంక్ యూ. Friends, we will continue our conference. Please sit down.